గోదావరి పుష్కరాలు 2027 కు కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం సిటీ ఎంపీ డి పురంధేశ్వరి హామీ ఇచ్చారు। భక్తుల రద్దీని తట్టుకునేందుకు రాజనగరం నిడదవలు అసెంబ్లీ సెగ్మెంట్లలో మరిన్ని ఘాట్లను అభివృద్ధి చేయాలని శ్రీమతి పురంధేశ్వరి అన్నారు। ముసాయిదా కార్యచరణ ప్రణాళికపై తన ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి భక్తుల కోసం బఫర్ జోన్లను మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి పర్యవేక్షణను ప్రతిపాదించారు। అదే విధంగా శాసనసభ సభ్యులు వెంకటేశ్వరరావు గారు భద్ర బలరామకృష్ణ గారు పెద్దలు బుచ్చే చౌదరి గారు కలెక్టర్ గారు మన కమిషనర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఆలోచించుకున్న పెమ్మట డిపార్ట్మెంట్స్ అందరితోటి కూడా కోఆర్డినేషన్ తోటి సాధారణంగా ఒక డిపార్ట్మెంట్ తన వరకే పరిమితమై పని చేస్తుందని చెప్పి మనందరికీ తెలుసు। కానీ ఇటువంటి సమయంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకరితో ఒకరు సంప్రదించుకుంటూ పని చేయవలసినటువంటి ఒక మంచి సమన్వయం తోటి ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో పోయినసారి వచ్చినప్పుడు మేమందరం అనుకున్నది ఏంటంటే మనం ఈ పుష్కరాలని చాలా బాగా నిర్వహించుకోవాలంటే డిపార్ట్మెంట్స్ అందరితోటి కూడా మనం ఈ రకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనం ఆలోచించుకోవడం జరిగింది। దాన్ని ఆధారం చేసుకుని చాలా డిపార్ట్మెంట్స్ తోటి మన కలెక్టర్ గారు అదే విధంగా కమిషనర్ గారు ఎస్పీ గారు వారందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ తోని సమన్వయ పరిస్తూ వారు ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ మీటింగ్ తీసుకుని ఒక ప్రెజెంటేషన్ తోటి ఇవాళ మా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంలో అన్ని అంశాలను వారు స్పృశించారు। అంటే ట్రాఫిక్ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు లా అండ్ ఆర్డర్ కావచ్చు వచ్చేటువంటి భక్తులకి వసతులు కావచ్చు ఉండడానికి కావచ్చు త్రాగునీరు కావచ్చు భోజన వ్యవస్థ కావచ్చు ఈ అంశాలన్నిటిని కూడా స్పృశించడం జరిగింది। అయితే ఇంకా వీటి మీద లోతైనటువంటి అధ్యయనం లోతైనటువంటి చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది। కనుక ఇవాళ ఒక ప్రిలిమినరీ డైలాగ్ జరిగినటువంటి సందర్భంలో రాబోయే కాలంలో వెంట వెంటనే కలుస్తా ఇదే విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి లోతైనటువంటి చర్చ నిర్వహించుకుంటూ ఒక పటిష్టంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన। ఇవాళ గోదావరి పుష్కరాలు అన్నది కేవలం ఏదో ఆ 10-12 రోజులు మనం నిర్వహించుకునేటువంటి పండుగ కాదు। దీన్ని ఒక అవకాశంగా తీసుకుని గోదావరి జిల్లా అభివృద్ధికి ఏ విధంగా ఇవన్నీ కూడా దోహదపడగలవు అనేటువంటి అంశం మీద ఇవాళ దృష్టి కేంద్రీకరించడం జరిగింది। అంటే ఇవాళ గోదావరి జిల్లా అంటే కొవ్వూరు నిడదవోలు రాజమహేంద్రవరం ఇవన్నీ కలుపుకుని అద్భుతంగా ఏ విధంగా మనం ట్రాఫిక్ దగ్గర నుండి మన గార్బేజ్ మేనేజ్మెంట్ దగ్గర నుండి త్రాగునీటి వసతి కావచ్చు మురుగునీటి వసతులు కావచ్చు వీటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ ఒక శాశ్వత పరిష్కారం ఏదైతే కొన్ని సమస్యలు ఇప్పటికి కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నామో వాటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన దానికి తోడుగా టూరిజం కోణం నుండి కూడా